జీవించాలి ప్రతిదినం జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతిక్షణం మార్పు సమయం ఇదే కదా సాధించాల్సిన సమయం ఇదే ఆనందించాలి ఆనందించాలి ప్రతి నేను 10 అంశాలను గురించి మీతో చర్చిస్తాను, వాటన్నిటిని బోధించను, కొన్నిటిని ప్రస్తావిస్తాను. వినయ యొక్క 10 లక్షణాలు. నంబర్ 1, వినయశీల అవసరమైనప్పుడు సహాయం కోరతాడు. గర్విష్ఠి అన్నిటినీ స్వయంగా చేయాలనుకుంటాడు, తనకిష్టం వచ్చినట్లే చేస్తాడు. గర్వాంధుడు ఒకవేళ విధి లేక సహాయం అంగీకరించినా తనకు నచ్చిన విధంగానే చేయాలంటాడు. అలా జరగకపోతే అసంతృప్తిని బాహాటంగా ప్రజలకు తెలుపుతాడు. ప్రజలు తమలో ఉన్న సృజనాత్మకతను ప్రత్యేక రీతిలో ఇతరులకు వెల్లడించేందుకు గర్విష్ఠి అవకాశాలను కల్పించడు. నేను అనుభవంతో గ్రహించాను, ఎందుకంటే నిజం చెప్తున్న మొదట్లో నాది ఇలాంటి వైఖరి. నేను బాస్ని, నేను చెప్పింది చెయ్యి. అలా చెప్పి తప్పించుకునే ఇలాంటి వ్యక్తి వద్ద ఉద్యోగం ప్రజలకి నచ్చదు. ప్రజలు కొద్దిగా స్వతంత్రం కావాలంటారు. గమ్యాన్ని చేరడమే ముఖ్యం, ఎలా చేరామన్నది కాదు. ఆమెన్. నాకు గుర్తుంది, ఒక ఆమె మా ఇంట్లో గుడ్డలు ఇస్త్రీ చేస్తుండగా కూర్చుని మాట్లాడేది. చాలా దృఢాభిప్రాయం కలిగిన వ్యక్తి, తనకు నచ్చినట్లు చేసేది. ఆ మంది షర్ట్ను అలానా చేసేది ఇస్త్రీ, నేనన్నా అలా కాక. కాలర్ వద్ద ప్రారంభిస్తా, ఆమె క్రింద మొదలు పెడుతుంది. కాలర్ నుండి క్రిందికి కాక క్రింద నుండి ప్రారంభించాలని ఆమె ఉద్దేశం. అంటే ఎలా చేస్తాయే? షర్ట్లో ముడతలు పోయి ధరించేలా చక్కగా వస్తే చాలు. చాలామంది ఇలా ఉన్నారు. ఎలా అంటే, మనం ఇతరుల్ని చూసి ఎందుకీ పని ఆ విధంగా చేస్తున్నావు, మీకంటే నేను కొంచెం వేరుగా ఉన్నానేమో. ఆమీన్. మీకిది ఎలా ఉంది? నేను ఒక ప్రత్యేక వ్యక్తిని, మీకంటే వేరైనా కోరికలు ఉన్నాయి. ఆమీన్. ఓ, ఇది నీ ప్రవర్తన కన్నా బాగుంది. చూడండి, చివరికి ఒప్పుకొని సౌలు దావీదును గొల్యాతుపైకి పంపుతూ యుద్ధ వస్త్రాలనిచ్చాడు. మనం ఇలాగే ప్రవర్తిస్తాం, చివరకు వాళ్ళ సహాయాన్ని అంగీకరిస్తాం. సహాయం చేయ, అయితే నా పద్ధతిలో చెయ్యి. పిల్లల్ని ఇలాగే చేయాలని కోరుకు. నీకు నచ్చినది వాళ్లకు నచ్చాలనుకోకు. కలలైపోయిన నీ కలల్ని బిడ్డల చేత పూర్తి చేయించుకోవాలని చూడకు. ఆటలు నీకిష్టం, అయితే కుమారుడు బ్యాలెకు వెళితే అలాగే పోనివ్వు. వీళ్ళు ఈ పని చేయాలని కొందరు మొండిపట్టు పడుతున్నందువలన ఎందరి జీవితాలు పాడవుతున్నాయో తెలుసా? చాలాసార్లు వీళ్ళు వాళ్ళని గురించి ఆలోచించరు. ఇదంతా స్వార్థపరత్వం. నువ్వీ పని చేస్తావని ఆశించాను, నువ్వా పని చేస్తావని ఆశించాను. నీ జీవితాన్ని బిడ్డల మూలంగా జీవిద్దామని చూడకు. స్వేచ్ఛనివ్వు. పాపపు పనులు చేసే స్వేచ్ఛ కాదు, అయితే తలంచిన విధంగా వాళ్ళు ఉండడానికి స్వేచ్ఛ, నచ్చింది చేసేందుకు స్వేచ్ఛ. బైబిల్ అంటుంది, బాల్డు నడవలసిన త్రోవును తలాంతు ప్రకారం నేర్వడం, వ్యక్తిత్వం కోరిక ప్రకారం. తల్లిదండ్రులమైన మనం బిడ్డల్లో ఏ ప్రత్యేకత ఉందో చూడాలి. వారికున్న ఆ తలాంతును ప్రోత్సహించి హెచ్చించాలి. మనం ఆశించినట్లుగా వాళ్ళు ఉండలేదని వాళ్లపై కోపడకూడదు. ఆమేన్. ఓ సరే, ఏదేమైనా కొన్ని విషయాల్ని అంగీకరించగలిగితే జీవితం ఎంత బాగుంటుందో తెలుసా? మీరు రిలాక్స్ అవ్వాలి, ఒత్తిడి వదిలేయడం మంచిది. ప్రసంగం విన్న తర్వాత ప్రేమించండి. నంబర్ 2, వినయం గల స్త్రీ పురుషులు ప్రజలకు కృతజ్ఞత చెప్తారు.
తమ ద్వారా మేలు జరిగినప్పుడు తక్షణమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తారు. ప్రజల సహాయంతో పనులు చేస్తే ఆ ఘనతను కొద్దిగా వాళ్లకు ఆపాదించి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెబుతారు. పొగరు గర్వం ఉన్న ప్రజలు లక్ష్య సాధనకు ఇతరులను ఉపయోగించుకుని వాళ్ల వల్లనే ఉన్నత స్థానం సంపాదించుకున్నామనే సంగతిని ఇతరులెవరికీ చెప్పరు. వినయశీలి త్వరగా క్షమిస్తాడు, ఊరికే నొచ్చుకోడు, దేవుని న్యాయ తీర్పు కోసం కాచుకోగలరు. దాన్ని మళ్ళీ చెప్తాను, వినయశీలి త్వరగా క్షమిస్తాడు, ఊరికే నొచ్చుకోడు, త్వరగా బాధపడ్డు, జీవితం మొత్తం తన గురించే యోచించడు. దేవుని తీర్పు కోసం కాచుకోగలడు. నంబర్ 4, ఇతరులు పొరపాట్లు చేసిన వినయశీలుడు సహనంతో ఓర్చుకుని ఉంటాడు, ఎందుకంటే వాళ్లకు తెలుసు దేవుని కృప లేకుంటే నేను శూన్యమే. గలతీ 6 చూడండి. ఈనాడు అన్ని సంగతుల కంటే ఎక్కువగా ఇతరులు తమతో దయగా ఉండాలని ఆశపడుతుంటారు. తామున్న స్థితిలోనే ప్రజలు అంగీకరించాలి. నేడు చాలామంది ప్రజలు వీలైనంత మంచినే చేస్తున్నారు, నిజంగా చేస్తున్నారు. చాలామంది ప్రజలు నిద్రలేచి వీలైనంత మంచినే చేస్తున్నారు. మనం మరొకరిపైన ఒత్తిడి తేవడం మంచిది కాదు, ప్రజలకు స్వేచ్ఛనివ్వడం ముఖ్యంగా నేర్చుకోవాలి. ఆమేన్. సహోదరులారా, ఎవడైనాను, ఇది గలతీ 6:1, ఒకడు తప్పిదంలో చిక్కుకున్న ఎడల లేక పాపంలో చిక్కితే ఆత్మ సంబంధులకు మీరు. నిజమే, మనం ఆత్మ సంబంధులం. చూడండి, వెంటనే చెప్తాం, ఇది నా కొరకే. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో వాణ్ణి మంచిదారికి తీసుకుని వచ్చుటకు మీరును జాగ్రత్తగా ప్రవర్తించవలను. భరించి సహించి ఓర్చుకుని మీరును ఒకని భారంలోనొకడు భరించి ఈ విధముగా క్రీస్తు నియమును పూర్తిగా నెరవేర్చవలెను. అనగా అది ప్రేమ నియమం. తాను ఎన్నికైన వాడనని ఒకడు తలంచుకుంటే, ఇతరుల భారాన్ని మోయకూడనంత ఘనుడును అనుకుంటే అతడు వ్యర్థుడు. తన దృష్టిలో మాత్రమే అతనికి గొప్పతనము. ఇతడు తనను తానే మోసగించుకొనును. ఆమీన్. వినయశీలి శాంతిని ప్రేమించును. వారు అందరితో సమాధానాన్ని పాటిస్తారు, శాంతికై అదనపు మైలు వెళ్తారు. నన్ను నమ్మండి, సమాధానం పాటించాలని తలిస్తే కొన్ని సందర్భాల్లో మీరు మీ అహంభావాన్ని దిగమింగుకోవాలి. మీరు చెప్పింది కొన్నిసార్లు ప్రజలు ఒప్పుకోకుండా పోతారు. కొన్నిసార్లు మీ పెదాలకు జిప్పు బిగించుకుని చెప్పాలనుకుంది మానేయాలి. కొన్నిసార్లు ఇలా చెప్పాల్సి వస్తుంది, చూడు దేవా, ఇది మంచిదైతే మంచి పనే అని నిరూపించాల్సి వస్తే నీ చేతుల్లో వదులుతున్నాను, అయితే నేను నోరు మూసుకునే కృపను నాకివ్వు. నేను ఎల్లప్పుడూ ప్రార్థించాలి, దేవా నన్ను నోరు మూసుకోనివ్వు. ఎన్నోసార్లు అధిక గర్వంతో హద్దులు మీరి మాట్లాడుతూ ఉంటాము, చూడు చేస్తాను, చూడు దీన్ని చేయను, నువ్వైతే అది చేస్తా, ఇది చేస్తా, నేను ఇది చేస్తా. డేవ్, నేను ఒకరోజు ఎక్కడికో వెళ్తూ పక్కింటి ఆయన గురించి మాట్లాడుకున్నాం. అతని పేరు కూడా తెలీదు, అతని సంగతి ఏమీ తెలీదు. అతనికి పెళ్లి కాలేదు, సొంత ఇల్లుంది, ఆ ఇల్లు పెట్టుబడిగా ఉంటుందని కొన్నాడు. డేవ్ నేను మాట్లాడుకున్నాం, అతడు ఆ డబ్బును మరోలా పెట్టుబడి పెట్టాలి, ఇంటిపైన కాదు అని. నేనే అతడైతే ఇంటిని ఎన్నడు కొని ఉండను, ఎందుకంటే ఇదే, నేనే అతడైతే డబ్బు ఇక్కడ పెట్టుబడి పెడతా. మరి ఇక్కడ ఈ చర్చ ఇక్కడ ఆగింది. పరిశుద్ధాత్మ అప్పుడు గుర్తింపుని ఇచ్చాడు, మనకు సరిగ్గా తెలియని వ్యక్తి ఆర్థిక భవిష్యత్తుపై చర్చ. అతడు తన డబ్బుతో ఏం కొనాలి, అతడి పేరు కూడా పూర్తిగా తెలియదు. ఆరు, వినయశీలి ప్రజల్ని సేవిస్తాడు, ఇతరుల సహాయం పొందాలని తలంచక ప్రజలకు సహాయపడాలని యోచిస్తాడు. యోహాను 13 చదివి ఇలా ప్రశ్నించుకోండి, మీరు ఇతరుల పాదాలను కడిగి ఎన్ని రోజులైంది? అంటే అక్షరాల ఒక పళ్ళెల్లో నీళ్లు తీసుకుని పాదాలు కడగడం కాదు, మనకు నచ్చని పనులను ఇతరుల కొరకై చెయ్యడం.
వాళ్ళ చేతుల్ని ఏసు కడకూడదా? మురికి కాళ్ళకంటే చేతులు కడగడం మేలు కాదంటారా? కాళ్ళను కడగడమే కఠినం, మురికైతే చెప్పాల్సింది లేదు. మనలో పలువురు ఇలాగే అనుకుంటారు. యోహాను 13 మీలో ఎంత సరిగ్గా అర్థం చేసుకున్నారు? ఆయన ఒక తువ్వాలు కట్టుకున్నాడు, తన్ను తగ్గించుకున్నాడు, శిష్యుల మురికి కాళ్ళు కడిగాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహిమ దేవుడు దాసుని తువ్వాలు ధరించాడు, మోకాళ్ళొంచి కాళ్లను కడుగుతున్నాడు. ఆయన చెప్పాడు, మీకు మాదిరిగా ఈ పని చేశాను, మీరు నన్ను అనుకరించి నేను చేసిన విధంగా మీరీ పని చెయ్యాలి. నాకు 17 వచనం నచ్చింది, వీటిని ఎరుగుదురు కనుక మీరీ పనులను చేస్తే ధన్యులగుదురు. ప్రజలెందుకు సంతోషంగా లేరు తెలుసా? ఎవరు పాదాలను కడగరు? మీరిప్పుడేం చేయాలో తెలుసా? వినయాన్ని అభ్యాసం చెయ్యాలి. సంకల్పంతో మీకు ఇష్టం లేని పనిని ప్రజలకు సహాయం చెయ్యాలనే సంకల్పంతో చేయడం మీరు ఇతరుల కంటే మెరుగైన వారనే గర్వపు వైఖరి ఎన్నడూ మనసులోకి రాకుండా జాగ్రత్త పడండి. నేను సంగతి చెప్తా, జీవితంలో ఎంతటి అభివృద్ధిని పొందితే ఈ వైఖరి గురించి అంత జాగ్రత్త పడాలి. సంఘంలో నాయకుడు తాను మిగతా వారి కంటే అధికుడిననే గర్వంతో ఉంటూ ఎలాంటి సహాయం చేయకుండా ఉండే వాళ్ళకన్నా అసహ్యులు మరొకరుండరు. నేను ఒక రహస్యం చెప్పనా? వివరాలన్నీ చెప్పేందుకు సమయం లేదు. దేవుడు బలవంతంగా దీన్ని నేర్పాడు, బలవంతంగా దీన్ని నాకు నేర్పాడు. దీన్ని నేర్పించే కఠినమైన శిక్షణను ఇచ్చాడు. అంటే నేను కష్టపడి నేర్చుకున్నాను. నేను చేస్తున్న విధంగా సేవ చేయాలంటే ఇతరుల కంటే నేను మెరుగనే వైఖరి ఉండటం మంచిది కాదు. దేవుని మహిమహస్తం క్రింద నిన్ను నీవు తగ్గించుకో. పైకి వెళ్ళింది అంతకంటే ఎక్కువ వేగంగా కింద పడుతుంది. నేను సేవను ఏళ్ల తరబడి కష్టపడి అభివృద్ధి చేశాను, అయినా ఒక్కరోజులో పడగలదు. ఈ పరిచర్య నడపడానికి చాలా డబ్బు కావాలి. దేవుని పోషణ లేకుంటే ఒక్క నెల కూడా నిలవము. మరింత భయభక్తులతో మేము జీవించాలి. ప్రజల గురించి చెడుగా మాట్లాడడం మానేయాలి. ప్రజల పట్ల కఠినంగా ఉండటానికి మనం భయపడాలి. దేవుని పట్ల మరింత భయభక్తులతో ఉండాలి. దేవునికి తన బిడ్డలంటే ప్రేమ. తన బిడ్డల్ని మనం బాధించడం నచ్చదు. బైబిల్ అంటుంది, దయచేసి వినండి, దైవ సేవకుణ్ణి దూషించడానికి ముందు 2-3 సార్లు ఆలోచించి చూడటం మంచిది. బైబిల్ అంటుంది, నా అభిషక్తుల్ని తాకకు. కొన్ని సమయాల్లో అంశాన్ని చర్చించి ఖచ్చితంగా మాట్లాడాలి. అయితే దాన్ని జాగ్రత్తగా చెప్పాలి. చెప్పాల్సిన అవసరం ఉంటేనే గాని చెప్పకూడదు. దూషణలో ఆనందం పొందరాదు. ఇక్కడున్న కొందరికైనా కొద్దిగా పశ్చాత్తాపం కలిగిందా? దాదాపు కలిగింది. 7, వినయశీలి కృతజ్ఞతతో ఉంటాడు. మీరెవ్వరూ ఇలా ఉండొద్దు. మీ కొరకు దేవుడు ఒకటి చేస్తాడు. ఒకవేళ మరొక వ్యక్తి ద్వారానో లేక ఎలాగో పని ప్రారంభించి కృతజ్ఞతతో ఉంటారు, సంతోషం. ఇక తర్వాత త్వరలోనే కొన్ని రోజులు గడవగానే మీలోని కృతజ్ఞత తగ్గుతుంది. చేసిన సహాయం గురించి ఇంకా ఎక్కువ ఆశిస్తారు. దొరికిన ఆశీర్వాదాలకు అలవాటు పడి దేవుణ్ణి స్తుతించడం మర్చిపోకండి. వినయశీలికి చాలా మెత్తన మనసు, త్వరగా పశ్చాత్తాపడతాడు. ఎవరినైనా బాధిస్తే పశ్చాత్తాపంతో వెనక్కి వెళ్ళి చెప్తారు, తప్పు చేసా, దయచేసి క్షమించు. వాళ్లకు తప్పును చేస్తే వెంటనే దేవుణ్ణి క్షమాపణ అడుగుతారు. వాళ్ళది మృదువైన స్వభావం. 9, వినయశీలి చూసి తక్షణమే చేసిన తప్పుల్ని ఒప్పుకుంటాడు. నేను చేసిన తప్పుల గురించి చెప్పడం నాకేమి సమస్యగా కనిపించదు. మన బలాన్ని గురించి, లోపాలను గురించి ప్రజలకు చెప్పడం మంచిదనుకుంటా. మనం మంచిగా చేసి ముగించగల పనులను, చెయ్యలేని పనులను ప్రజలతో పంచుకుంటే వాళ్లతో స్నేహితం బాగా పెరుగుతుంది. చివరిగా ఒక సంగతి చెప్తా, తర్వాత ఒక వాక్యంతో దీన్ని ముగిస్తా. ఇక చివరి అంశం, వినయం ఉన్న స్త్రీ పురుషులు దేవుని దిద్దుబాటును అంగీకరిస్తారు. దేవుడు దిద్దాలంటారు, తామేమి తప్పు చేస్తున్నారో దేవుడు చూపాలంటారు. ఈ ప్రసంగం 1 కొరింథీ 15:10 ముగిస్తా. మొన్నొకరోజు ఈ వాక్యం చదివి నాకు ఈ వచనం బాగా తెలుసు, అయితే ఇలా చెప్పాను, వావ్ 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 వావ్. నేను ఈ వైఖరి వదలక జీవించాలి.
నేనెప్పుడూ చెప్తానే మీకు ప్రసంగం అక్కర్లేకుంటే దాన్ని నాకే ప్రసంగించుకుంటా నాకు కావాలి. నా చాలా బలమైన వ్యక్తిత్వం, అందరం ఇలాంటి ప్రసంగాల్ని సదా వింటుండాలి. ఎందుకంటే మనం త్వరగా దారి తప్పే ప్రమాదం ఎక్కువగా ఉంది. మొదటి కొరింది 15:10 థ్యాంక్ యూ. దీన్ని వినండి, పౌలు ఏమంటున్నాడో వినండి. దేవుని కృప ద్వారా నేను ఇలా ఉన్నాను. నాకు అనుగ్రహింపబడ్డ కృప ఎంతమాత్రం నిష్ఫలము కాలేదు, వృధాగా వ్యర్థంగా పోవునది. నిజానికి ఇతర అపస్తులల కంటే ఎక్కువ శ్రమించాను, అయితే పనిచేసేది నిజంగా నేను కాదు, అది నా లోపల ఉన్న దేవుని కృపయే. నా చేత ఈ పని చేయించింది. ఇది అద్భుతం కదూ, అద్భుతం కాదా? దేవుని కృప ద్వారా నేనిలా ఉన్నాను. అతడన్నాడు, దేవుడు కృపనిస్తే నేను దాన్ని వృధా చేయలేదు. కృపను తీసుకుని నేను కష్టించే పని చేశాను. కొన్నిసార్లు కష్టించి పనిచేసింది చెబుతాం, మన శ్రమను గురించే మాట్లాడతాం. ఒకటి తెలుసా, నేను ఒక 1 సంవత్సరపు పాత క్యాలెండర్ని తిరగవేసి చూస్తే స్వశక్తితో ఈ పని చేయలేదనే సంగతి తెలిసిపోతుంది. దైవ సంరక్షణ జీవితంలో బలాన్నందించి ప్రోత్సాహాన్నిచ్చి నడిపించకపోతే ఈ పని చేసుండను. పౌలు మాట బాగుంది, దేవుని కృప ద్వారా నేను ఇలా ఉన్నాను. ఆ కృపను పొంది కష్టించి పనిచేశాను. అయితే ఓ మరో సంగతి, నేను చేస్తున్న ఈ పరిచర్య నిజంగా నాది కాదు, మరొక విధంగా దేవుడు తనను ప్రత్యక్ష పరచుకుంటున్నాడు. ఆమేన్. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని సూటిగా అడగాలనుకుంటున్నాను. మీరే రాత్రి చనిపోతే తప్పక పరలోకం వెళ్తామనే నమ్మకం ఉందా? దేవుని దృష్టిలో మీ స్థానం ఏమిటి? యేసుక్రీస్తును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించారా? మీరు ఆ పని చెయ్యకుంటే ఈ ప్రోగ్రాంని చూస్తుండగా ఆ పని చెయ్యండి. క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోగలరా? ఆయన పాపాలకు వెల చెల్లించాడు, సిలువుపై మరణించాడు, రక్తాన్ని చిందించాడు. ఆ సంగతి నమ్మడం ద్వారా దేవునితో అనుగుణ్యాన్ని పొంది నిత్య జీవాన్ని తప్పక పొందగలం. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలని ప్రోత్సాహిస్తున్నాను. దేవునితో కలిసి ఉన్నానా? పరలోకం వెళ్లే విశ్వాసం ఉందా? నాకు నిజంగా క్షమాపణ లభించిందా? మీరంటే మరి జాయిస్ అడిగిన ప్రశ్నలన్నిటికీ అవునని నేను జవాబు చెప్పలేను, చెప్పాలనుంది. మీరు ఇప్పుడు నాతో కలిసి ప్రార్థించమని ఆహ్వానిస్తున్నా. గుర్తుంచుకోండి, మీరు ఈ ప్రార్థన చేస్తూ ఉండగా ఒక ఒప్పందం చేస్తున్నారు, జీవితాన్ని దేవునికి ఇస్తున్నారు, తన్ను తానే దేవుడు ఇస్తున్నాడు. అంటే మీకున్న సమస్యలు వెంటనే పోతాయన్నాం. అయితే దీనిలోని భావం, జీవితంలో ఇకపై ఏ సమస్యలు వచ్చినా ఒంటరిగా పోరాడవలసింది లేదు. ఎందుకంటే యేసు చెప్పాడు, నిన్నెన్నడూ విడువను, ఎడబాయను, యుగాంతము వరకు నీతో కలిసి ఉంటాను. మీరు అలా చేయాలంటే నాతో కలిసి ప్రార్థించండి. తండ్రి యగు దేవా, మీరంటే ప్రేమ. యేసు, నిన్ను విశ్వసిస్తున్నాను, నా కోసం మరణించావు, నా కోసం రక్తాన్ని చిందించావు, నేను పాపినని తెలుసు, దానికై నేను చింతిస్తున్నాను, నాకు మారాలని ఉంది. యేసు, నిన్ను నా రక్షకునిగా అంగీకరించాను, నా నీతిగా నిన్ను అంగీకరించాను, నీ రక్తంలో శుద్ధీకరించి నన్ను కొత్త వ్యక్తిగా మార్చు. క్రీస్తు మూలంగా దేవునితో నాకిప్పుడు సంబంధం ఉందని తెలిసింది. నేనిప్పుడు పరలోక మార్గంలో ఉన్నాను, వీలైనంత ఎక్కువ నేర్చుకోదలచాను. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలకు గొప్ప ఆశీర్వాదంగా ఉంటా. యేసు నామంలో ఆమేన్. మనం వెలిచూపుతో కాక విశ్వాసంతో నడుస్తాం. అంటే అర్థం, భావాల ప్రకారం నిర్ణయాలు చేయకూడదు. ఏదో ఒక భావం ప్రార్థనలో కలిగిందేమో, ఏదో ఒక భారం దిగిపోయినట్లు లోపల అనిపించిందేమో, మరేదో భావం కలిగి ఉండొచ్చు, లేక ఎలాంటి భావం కలగనే లేదేమో. నిజాయితీగా కలిసి నాతోటి ప్రార్థించుంటే యేసు మీలో నివాసం చేసేందుకు వస్తాడు. ఇక మీరు మీ జీవితంలో మార్పులను చూడగలరు. అయితే మీరు అధ్యయనం చేయాలి యేసుక్రీస్తులో
విశ్వాసిగా అందరూ ఎదగాలి. మీ స్క్రీన్పై ఒక నంబర్ ఉంది, దానికి మీరు ఫోన్ చేయండి. ఎదుగుదలలో మీకు సహాయంగా కొంత సమాచారాన్ని పంపదలిచాము. దీంతోటి మాట్లాడిన ఆపరేటర్ మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతారు, లేక మీకేదైనా ప్రత్యేక అవసరాలుంటే ప్రార్థన చేస్తారు. దైవాశీర్వాదం. దేవుని రాజ్యానికి స్వాగతం.